మా ఊరు చెరువు, చెరువు కట్ట మీద నుంచి వెళ్ళాలి గంగమ్మ గుడి దగ్గరికి. కట్టపై నుంచి వెళ్ళాలి, మధ్యలో ఉంటుంది గంగమ్మ గుడి. వేప పూత ఎంత సూపర్ గా పూసిందో పూత ఉగాది కోసం. అవును నేనే ఫస్ట్. వీళ్ళని చూడండి మంచి బోట్, అక్కడ బోటు పోతుంది, అది ఎట్లా పోతుందని చూస్తున్నారు బోటు. అవునా? అవును కదా, డాడే ఉన్నాడు అందులో బోట్లో. ఈ మా ఊరి చెరువులో బోటు కూడా తెప్పించిరండి. అక్కడ వరకు ఇదంతా మా ఊరి చెరువు, పెద్ద ఉంటుంది చాలా చెరువు. ప్రశాంతి చూడండి మంచి ఎరడ్ అయింది. ప్రశాంత్ అయితే అందరు మంచి ఎరడ్ అయ్యారు. మామిడికాయ చెట్టు కట్ట దగ్గర ఉన్నది, మామిడికాయ చెట్టు. ఇందాక వేప పూత, ఇప్పుడు మామిడికాయ చెట్టు. ఇక్కడ ఇక్కడనే ఉంది కట్ట పక్క. గంగమ్మ గుడి దగ్గరికి వచ్చేసినాం. చెరువులోనే ఉంటుంది గంగమ్మ గుడి ఇక్కడ మా ఊరి. దీన్ని చెర్లకొండాపూర్ అంటారు, చెర్లకొండాపూర్ గ్రామం మాది. వచ్చేసినామా ప్రశాంతి గుడి దగ్గరికి? చూడండి ఎన్ని తిప్పలో వీళ్ళకి గంట కొట్టడానికి. జంప్ వేసుకుంటూ కొడుతున్నారు. వాళ్ళకి అందట్లేదు పాపం. ధ్వజస్తంభం అండి గంగామాతది, గంగామాత గుడి. అందరు ఉగాది పచ్చడి చేసుకుందామా? మీకు అసలు ఉగాది అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఉగాదినే మనము తెలుగు కొత్త సంవత్సరాది అంటారు. మనము న్యూ ఇయర్, అప్పుడు న్యూ ఇయర్ జరుపుకుంటాం కదా, అది ఇంగ్లీష్ వాళ్ళు అన్నట్టు. మనం ఉగాదికే న్యూ ఇయర్ ని జరుపుకోవాలి, కొత్త సంవత్సరం. మనం ఉగాదినే కొత్త సంవత్సరం అంటారు. హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడే చెప్పుకోవాలి మనం. ఉగాదినే కొత్త సంవత్సరం అంటారు తెలుసా? ఇప్పుడు ఏమేమి వేస్తారు ఉగాది?
ఉగాది పచ్చళ్ళ మీకు తెలుసా? ఉగాది పచ్చళ్ళ ఏమేమి వేస్తారు? ఏమేమి వేస్తారు చెప్పండి. చింతపండు పులుసు, బెల్లం, వేప పూత. ఎన్ని మొత్తం? ఆరు రకాలు వేసి ఉగాది పచ్చడి అనేది వేస్తారు తెలుసా? ఇక్కడ మన గంగమాత గుడి దగ్గర వేసుకుంటున్నాం. లేదా ఇప్పుడు అవన్నీ ఏమేమి వేస్తారు వేయండి ఒకసారి. ఇదేంటిది? వేయండి. మనిషికి ఒకటి మనిషికి ఒకటి మెల్ల మెల్ల అసలో అనుకుంటే ఇది కొంచెం కారము, కొంచెం కారము, ఉప్పు, కొంచెం ఉప్పు, పులుపు. మమ్మీ పచ్చడి రెడీ చేస్తుంది. ప్రశాంత్ భువన పట్టు. భువనకు మొత్తం వేప పూతలు వస్తున్నట్టు నేను మంచి చేదు. నాకు పెట్టురి నడు రియాడ్కి ఎక్కడో లక్కనే ఆడుకుంటున్నారు మంచిగా వీళ్ళు. అందరికి హ్యాపీ ఉగాది, నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబర్స్ కి అండ్ యూట్యూబర్స్ కి అందరికి ఉగాది శుభాకాంక్షలు. అందరూ మంచిగా ఇలాగే సంవత్సరం అంతా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ మేము అందరం ఉగాది పచ్చడి తీసుకుంటున్నాం ఇప్పుడు పిల్లలందరికి పెడుతున్నా. పట్టండి, చెప్పండి అందరికి హ్యాపీ ఉగాది, కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మంచి అందరు ఇట్లనే జరుపుకోవాలని అన్నూరి. మంచి అందరు క్లాస్ ఫస్ట్ కూడా రావాలి. మిమ్మల్ని అంటున్నా నేను, మీరు నాకే చెప్తున్నా క్లాస్ ఫస్ట్ రావాలని. ఇట్లా